తొమ్మిదిన్నరేళ్ళైంది తెలంగాణ వచ్చి. కానీ మీరు ఒక మాట మర్చిపోవద్దు, ఈ తొమ్మిదిన్నరేళ్ళలో రెండేళ్లు కరోనానే వచ్చింది. రెండేళ్లు కరోనా వల్ల అందరం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఈ రెండేళ్లు తీసేస్తే ఇంకొక సంవత్సరం ఎలక్షన్లు కొట్లాడటానికే పోయింది. మూడు ఎలక్షన్లు కొట్లాడినాం, పద్నాలుగులో కొట్లాడితే మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడితే పద్దెనిమిదిలా మళ్ళా ఇంకో ఎలక్షన్ కొట్లాడితే మళ్ళీ ఈ ఎలక్షన్ ఓ సంవత్సరం అట్లా పోయింది. అంటే నికరంగా నెట్ నెట్ చూసుకుంటే మనం నిజంగా పనిచేసింది ఎంత అంటే ఆరున్నర సంవత్సరాలు మాత్రమే. మరి ఆరున్నర సంవత్సరాలలో కేసీఆర్ గారు ఏం చేసిండు, అంతకంటే ముందు 65 ఏళ్ళ వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక్కసారి మీరు మంచిగా జాగ్రత్తగా కూర్చొని ఆలోచన చేయండి. 65 ఏళ్లలో తెలంగాణ రాకంటే ముందు 55 ఏళ్లు మీరు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకే. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 11 సార్లు ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో నడిపిందే కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఇదే చతుర్థిలో ఆనాడు తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఏదన్నా ఒక ఊళ్ళే మన సుట్టపాయన్నో మన కులపాయన్నో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే మనమే కదా ఫోన్ చేసి బతిమలాడుకున్నాం సెస్సోళ్లకు, మనమే ఫోన్ చేద్దుము అన్నా మా పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే శవాన్ని గాలేసి తందుకోతున్నాం అంత్యక్రియలు కోతున్నాం ఆడికెళ్లి ఇంటికి పోవాలంటే బావి కాడికి పోయి స్నానం చేయాలి లేకపోతే ఇంట్లోకి రానియరు, బావి కాడ పోదామంటే మోటార్ నడతలేదు కరెంటు లేదు నీకు దండం పెడతా ఒక అర్ధ గంట కరెంటు ఇయ్యి అందరం స్నానాలు చేయాలి అని సెస్సోళ్లను బతిమలాడుకున్న రోజులు నిజమే అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి. నేను చెప్పేది వాస్తవం అయితేనే చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టాలనే బలవంతం కూడా ఏం లేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాకమునుపు ఏంది పరిస్థితి, పక్కకే ఇక్కడ వేములవాడు ఉంటది రాజరాజేశ్వర స్వామి, రాజన్న అంటే అందరికి ముఖ్యంగా బీద వాళ్ళకి పెద్ద నమ్మకం. రాజన్నకు మొక్కుతే కోడి మొక్కు చెల్లించుకుంటే ఏ పని కావాలంటే ఆ పని అవుతుంది. మా అమ్మ కూడా చిన్నప్పుడు, మా అమ్మది కొదురుపాకనే బోయినపల్లి మండలం, మా అమ్మ కూడా తీసుకొచ్చి నాకు నా కోసం కోడి మొక్క కూడా కట్టుకున్నది. ఇన్నే గంత నమ్మకం కోడి మొక్క అంటే రాజన్న అంటే. శివరాత్రి వస్తే జాగారం చేస్తారా, చేస్తారా చేయరా, చంద్రుడిలో చంద్రుడిలో భక్తి తక్కువ ఉంది అయింది కొద్దిగా చేస్తారా. మరి శివరాత్రి వస్తే జాగారం శివుని కోసం రాత్రి అంతా వండుకోకుండా లేచే ఉంటాం, సినిమాలు చూస్తాం, టీవీ చూస్తాం, పాయసం తింటాం, అవన్నీ చేస్తాం. కానీ కాంగ్రెస్ వాళ్ళ జమానాలా, కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రాత్రి రైతు జాగారం చేసిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో వాళ్ళకి సిగ్గొచ్చారు చెప్పండి. ప్రతి రాత్రి జాగారమే కదా, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయిన చెరువులు, ఎత్తిపోయిన బోరింగ్లు, ఏముందిరా కాంగ్రెస్ అంటే దరిద్రం తప్ప ఏమి లేదు. అర్ధరాత్రి కరెంట్ వస్తుంది, బావికి అడుకోవాలి, పిల్లం పిల్లలు ఇడిచిపెట్టాలి, బావికి అడవోయి ఎప్పుడు వస్తుందో దొంగలు వచ్చి కరెంటు కోసం కావలగాయాలి. అట్లా పోయి ఒక దిక్కు పాము గుడ్డి చచ్చిపోడు, తేలుగుడ్డి చచ్చిపోడు, మధ్యలో పోలీసు వాళ్ళు నక్సలైట్లను కాల్చిస్తాంపుడు, ఇవన్నీ జరిగిన మాట వాస్తవమేనా? వాస్తవం అయితే కాంగ్రెస్ కు సిగ్గొచ్చేటట్టు చప్పట్లు కొట్టండి. ఇట్లాంటి దరిద్రాన్ని మళ్ళా తెచ్చుకుందామా? మళ్ళా మన నెత్తి మీదకి కరెంట్ ఇయ్యని దరిద్రులను మళ్ళా తెచ్చుకుందామా? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అంటాండు తెలంగాణలో ఉన్నది మొత్తం బీదాబిక్కి రైతులే ఉన్నారు, వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు, 3 గంటల కరెంటు 10 HP మోటార్ పెడితే గుంజుడు గుంజుతుంది, మొత్తం అన్ని 3 ఎకరాలు వారిపోతుంది అంటాడు. ఉంటాయి అసలు 10 HP మోటార్లు రైతుల కాడ? ఎవడన్నా బుద్ధి దిమాగున్నాడు చెప్తాడా మాట? నేను అడుగుతున్నా, ఇంత తెలివి ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి వ్యవసాయం మీద గంత అవగాహన ఉన్నది, మరి గసంటి దరిద్రులను తెచ్చుకొని పెట్టుకుందామా? 3 గంటల కరెంట్ ఇస్తానంటే కాంగ్రెస్ కావన్నా, 24 గంటల కరెంట్ ఇస్తానన్న కేసీఆర్ కావన్నా, ఆలోచించుండ్రి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఇంకొక మాట అడుగుతున్నా, చంద్రుతిలో ఉండే మా ఆడబిడ్డలు రైతులు జాగ్రత్తగా ఆలోచించుకోండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించుకోండి. కరెంటు కావాలంటే ఒకసారి చేయలే ఒకటరు తినం చెయ్యండి, మొండి చేయి చాలా డేంజర్, కొంపలు ఊచుకుంటది పిడికిలి పిడికిలి, మొండి చేయి కొంపలు ఊచుకున్నది దరిద్రానికి నేస్తం హస్తం అదద్దు.
కరెంటే కావాలంటోళ్ళు మాకు గుర్తుంది కాంగ్రెస్ కావాలంటోళ్ళు ఇక మీ ఇష్టం మళ్ళా గదే 3 గంటలు గదే జాగారాలు గదే పేలిపోయే మోటార్లు కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మళ్ళా గదే పంక తిరిగిన రోజు మళ్ళా గదే దగ్గరం వచ్చి చుట్టుకుంటా ఇంకొక మాట నేను చెప్తున్నా ఎండకాలం వచ్చిందంటే నువ్వు ఇంకోవైజర్ ఒక్క నిలబెట ఎండకాలం వచ్చిందంటే ఎట్లుండే ఆ రోజు చంద్రుతి లేదని ఊరుకుదామంటే సర్పంచ్కు భయం ఎంపీడీసీకి భయం జెడ్పీడీసీకి భయం ఎంపీపీకి భయం ఎమ్మెల్యేకు భయం ఎందుకు ఆడ పోతే మా ఆడబిడ్డలు బిందలండం పెడతారు తంతరు పోతే ఎండకాలం వచ్చిందంటే ఏం చేస్తున్నావు ఆయన ఎందుకు గెలిపించినాం ఎందుకు ఓటేసినాం మాకు నీళ్లే దిక్కులేవు ఏం ముఖం పెట్టుకుని వచ్చినావు మరల పడతారని భయం వాస్తవమేనని చెప్పింది కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్ల తాగునీళ్ల కష్టాలు వాస్తవమా మరి అలా బాగుందా గోస్తుందా ఇంటింటికి నల్ల వచ్చిందా లేదా వస్తే గట్టిగా సప్పట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తాను 65 ఏళ్ళు దరిద్రపు కాంగ్రెస్ చేయని పనిని చేసింది కేసీఆర్ కాదా వాస్తవం కాదా మరి అలా ఇంటింటికి నల్ల వచ్చే కరెంట్ వచ్చే రైతు బంధు వచ్చే కళ్యాణ లక్ష్మి వచ్చే రైతు బీమా వచ్చే 24 గంటలు బ్రహ్మాండంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏసం చేసుకునే సౌలత వచ్చే బ్రహ్మాండంగా ఆసరా పెన్షన్లు వచ్చే పిల్లలకు సన్న బియ్యంతో భూమ పెట్టే రోజులు వచ్చే కానీ కాంగ్రెస్ వాడు వచ్చి కేసీఆర్ ఏం చేసిండు ఏం చేయలే ఏం చేయలే ఏం చేసిండు కేసీఆర్ ఏం మళ్ళీ అర్పించి మాటలు వినాలి మనం 200 రూపాయల పెన్షన్ 2000 అయిందా అయిందా కాలేదా చంద్రుడు తెలుసుకోలేరా అస్తున్నాయా నేను ఒకటే అడుగుతున్నా ఉంటాయి ఆడాడు అలుగుడు గులుగుడు ఉంటది ఊళ్ళలో నా గిరికే ఎట్లుంటది అంటే దాన్ని ఊరికోతే పెన్షన్ వచ్చిన వాళ్ళేమో 500 మంది ఉంటారు రానోళ్ళు ఒక 50 మంది ఉంటారు ఈ రానోళ్ళు ఎట్లుంటది అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళేమో బెల్లం కొట్టిన రాయోళ్ళు కదలరు అడికెళ్ళి మంచి కూర్చుంటారు రానోళ్ళేమో వచ్చి ముంగటవాడి కొడుతా నా కరెంట్ నాకు వస్తూనే లేదు పెన్షన్ దొంగలకు దొంగలకు ఇస్తారు నాకు ఇస్తూనే లేదు అట్లా కాదమ్మా ఇస్తాడు అందరికి ఇచ్చిడు నీకే నీ మీద పగబడతాడా అమ్మా ఆగు అంటే ఆగుడే లేదు నీ ఇక్కడ వచ్చిన మా ఆడబిడ్డలు బీడీలు తింటే ఆడబిడ్డలు ఉన్నారా బీడీ పెన్షన్లు వస్తున్న వాళ్ళు ఉన్నారా జర ఒక్కసారి శైలవాడు సిగ్గుపడకు ఉన్నారుగా బీడీలు తింటే ఆడపిల్లల్ని ఎవరన్నా ఇదివరకు ఎవరన్నా అడిగిట ముఖ్యమంత్రి ఎవడన్నా కనీసం మిమ్మల్ని దేకినోడు ఉన్నాడా మీరు అడిగినా పట్టించుకున్నోడు ఉన్నాడా మరి ఇలా 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ గారికి గట్టిగా సపట్లు కొడదామా వద్దా గట్టిగా సపట్లు కొట్టి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తాం 2014 ముందు బీడీలు చుట్టే అక్క చెల్లెలను అడిగినోడు ఉన్నాడా కాంగ్రెస్ వాడు ఇయాలొచ్చి మస్తుగా చెప్పచ్చు చెల్లె అనొచ్చు కొడల అనొచ్చు అక్క అనొచ్చు అత్తమ్మ అనొచ్చు మస్తుగా ప్రేమ గుర్తించు ఇప్పుడు ఒకల ప్రేమను ఆ రోజు ఉండే ఆ ప్రేమ మరి ఆ రోజు లేదు ఇవాళ నేను ఒకటే అంటున్నా ఊళ్ళల్లో 50 100 పెన్షన్లు అస్తలేవు కొత్త కారెట్లు కావాలి బీడీ కార్మికుల పెన్షన్లు కూడా 2014 కాదు కట్ ఆఫ్ పెంచాలి ఇవన్నీ జరగాలంటే డిసెంబర్ 3 నాడు కారు గుర్తు మీద గుద్దుడు గుద్దాలి లక్ష్మీ నరసింహరావు గారిని బ్రహ్మాండంగా ఎమ్మెల్యే చేయాలి వాళ్ళు ఇయ్యరు లంగలు వాళ్ళతో కాదు ఇదివరకు ఇయ్యలే మళ్ళీ ఇయ్యరు నేను వాళ్ళని లంగలను ఉత్తగానే అంటాను ఇదివరకు ఇచ్చి రావాలి ఇదివరకు ఇయ్యలే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చి మస్తు ప్రేమ చెప్తురు అమ్మా 4000 పెన్షన్ ఇస్తామమ్మా గ్యారంటీ అంటుండ ఒక్కడు వచ్చి ఏం గ్యారంటీ ఏమిటి గ్యారంటీ వాడు ఎప్పుడు ఉంటాడో జైలు పోతాడో రేవంత్ రెడ్డి అదే గ్యారంటీ లేదు ఇది ఆల్రెడీ గ్యారెంటెడ్ నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు 200 రూపాయల పెన్షన్ దాటనోడు 4000 రూపాయలు ఇస్తాడు అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంటే నమ్ముదామా కూట్లే రాయి తీయనోడు ఏట్లే రాయి తీస్తా అని బయలుదేరితే నమ్ముతామా నమ్మితే ఆగమైతాం మరి మళ్ళా వచ్చి వగల ప్రేమలు కురిపించుకుంటా ఇట్లనట అట్లనట అని ఏడ్చుకుంటా అమ్మా నేను మీ కులపోని నేను 3 సార్లు ఓడిపోయినా నీకు దండం పెడతా ఈసారి ఓడిపోకపోతే ఉరే పెట్టుకుంటా అని డైలాగులు సెంటిమెంట్ వండిస్తాను మరి మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే కాంగ్రెస్ గెలిపించి మనం సద్దామా కాంగ్రెస్ గెలిపించి మనం సద్దామా మళ్ళా దరిద్రాన్ని పెట్టుకుందామా లేదా తెలంగాణను కాపాడుకుని ముందుకు పోదామా ఆలోచించుకోండి మనోడైతే కులపోడైతే సుట్టపోడైతే పక్క మండల పోడైతే తర్వాత పిలిచి బిర్యానీ పెట్టుకుని ఓట్లు మాత్రం ఏ కూరికి ఆ తప్పు మాత్రం చేయకు ఎందుకంటే ఆ తప్పు చేస్తే మొదటికే మోసం వస్తుంది దరిద్రం మళ్ళీ నెత్తి మీద కూర్చుంటది నేను ఉత్తగానే చెప్తలేని మాట చెప్తారు వచ్చి అమ్మా నేను 3 సార్లు ఓడిపోయినా అంటాడు 3 సార్లు కాకపోతే 30 సార్లు ఓడిపోయినా దిక్కుమాలిన పార్టీలు ఉంటే గట్లే అవుతుంది మరి ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు మంచోడే కానీ ఇందులోనే కౌరవులతోనుండే ఏమైంది మంచోడు కూడా తప్పలేదు ఓటమి ఇది కూడా గంతే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంచిగా చేసుకుంటున్నాం ఒక్కొక్క సౌలత్ ఒక్కొక్క సౌలతు మంచిగా చేసుకుంటూ పోతున్నాం ఆడపిల్లల పెళ్లిలకు ఆడబిడ్డల పెళ్లిలకు 116 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవడన్నా కాంగ్రెస్ ఎవడున్నాడా ఈ భారతదేశంలో
కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పెట్టి ఇలా ఆడపిల్లలకు మేనమామ 13.5 లక్షల మందికి ఇయల మేనమామైన కేసీఆర్ ను రాదనుకుందామా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన రానాడు కాంగ్రెస్ ప్రభుత్వం హాస్పిటల్ ఎంత గొప్పగుండే అంటే నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ పోతే సావనే కొడతారు నేను సచ్చేపిస్తా అని చెప్పి నేను ఓనన్నారు ఆ రోజు. ఇయాల ఏంది పరిస్థితి? నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది, ఆడబిడ్డ ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 అని 15 లక్షల మంది ఆడబిడ్డలకి ఇలా కేసీఆర్ కిట్లు వచ్చినాయి. వాస్తవం కాదా? ఇక్కడ కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉంటే చేయలేవట్రు, పోతే మొత్తం లేవట్రు, సగం సగం. కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీడీ పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రైతు బంధు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలేవట్రు. కళ్యాణ లక్ష్మి మీ ఇళ్లలో వస్తే ఒకసారి గట్టిగా చేయలేవట్రు. సిగ్గుపడకూరు వస్తే లెప్పాలి, సిగ్గింది కూడా. సో ఇన్ని వచ్చినాయి, ఇన్ని వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ వాడు వచ్చి ఏమొచ్చింది, ఏం రాలే, ఏమైంది, ఏమైంది, ఏం రాలే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటిదంటే, సరే ఇప్పటిదాకా ఇచ్చిండు సరే, అమ్మాయి వినాలే, ఇప్పటిదాకా ఇచ్చిండు సరే, మరి మళ్ళా 3వ తారీఖు కేసీఆర్ గెలిచినాక మూడోసారి ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడేం ఇస్తావు, కొత్త అకౌంట్ ఏందని అడుగుతారు మీరు, అంతేనా? కొత్తది ఏంటంటే ఇప్పుడు కొత్త కార్యక్రమాలు 4-5 జబర్దస్త్ కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు అత్తలకు పెన్షన్ వస్తుంది, ఆసరా పెన్షన్, 57 ఏళ్లు నిండితే చాలు అత్తమ్మలకు పెన్షన్ వస్తుంది, 2,000 రూపాయల పెన్షన్. కోడలు పిల్లలు నారాజు ఉన్నారు మా మీద, మరి మా అత్తమ్మకి వస్తుంది నా సంగతి ఏంది? అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు, సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం, నెలకు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. కాకపోతే మరి కోడలకు 3,000 ఇస్తే అత్తమ్మ ఒక్కోదే, అత్త బాగానే ఉండాలి కదా ఇంకా. అందుకే ఇంకొక ఆలోచన చేసిండు కేసీఆర్ గారు, ఆసరా పెన్షన్ అందుకుంటున్న అత్తలు ఎవరైతే ఉన్నారో, అత్తలు కావచ్చు, మామలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇలా 2,000 వస్తుంది, దాన్ని పెంచి 5,000 రూపాయల పెన్షన్ చేయబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఊళ్ళలో పోతే ముసలి వాళ్ళు కొట్టేటట్టే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడుగుతారు, కర్ర కట్టె పట్టుకొని నడు విడికెళ్ళి అని చెప్పి కుక్కలం కదా హడి హడి అని కొడతారు, అట్లా వస్తే తన్నేటట్టే ఉన్నారు. కేసీఆర్ నా పెద్ద కొడుకు, 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చి నాకు కలవగంజ తాగేటట్టు చేసిండు, ఎందుకు వచ్చినావు రాను అని ఎలాగొట్టే పరిస్థితి. ఇలా ముసలోళ్ళు ఇలా అంత ఆవేశంగా ఉన్నారంటే ఎందుకు అంటే కేసీఆర్ ఇవాళ నిజంగా పెద్ద కొడుకు అయింది ప్రతి ఇంటికి. అదే విధంగా రైతు బీమా ఉన్నది, ఇక్కడ రైతు బీమా వచ్చిన కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? 5 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే వచ్చిన కుటుంబాలు ఉన్నాయా? రైతు బీమా, రైతు బీమా అంటే ఏంది? దబ్బన గుంటెడు జాగున్నా రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల జీవిత బీమా చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో మన నాయకుడు కేసీఆర్ గారు. కాకపోతే రైతు బీమా ఓన్లీ పొలం ఉన్నోళ్ళకే వస్తాను, భూమి ఉన్నోళ్ళకే వస్తాను. ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచన చేసింది, భూమి ఉన్నోళ్ళు బాగానే ఉన్నారు మరి వాళ్ళకి ఏమైనా అయితే 5 లక్షలు వస్తుంది, కానీ భూమి లేని వాళ్ళ సంగతి ఏంది, రైతు కూలీల సంగతి ఏంది అని ఆలోచన చేసి ఇవాళ కొత్త పథకం తీసుకొస్తున్నాం. మీకు భూమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, తెల్ల కారెట్ ఉంటే చాలు. తెల్ల కారెట్లు ఉన్నాయి ఇక్కడ, ఉన్నోళ్ళు ఒకసారి చేయలేవాటి. 93 లక్షల తెల్ల కారెట్లు ఉన్నాయి, తెల్ల కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5 లక్షల జీవిత బీమా, కేసీఆర్ బీమా కొత్తగా చాలైతుంది డిసెంబర్ 3 తర్వాత. అంటే రైతు బీమా లెక్కనే కేసీఆర్ బీమా తెల్ల కార్డు ఉంటే చాలు, భూమి ఉన్నా లేకపోయినా మీకు 5 లక్షల జీవిత బీమా. భారతదేశంలో ఎక్కడ లేదు, ఇది ఏ కాంగ్రెస్ రాష్ట్రంలో లేదు, ఏ బీజేపీ రాష్ట్రంలో లేదు.